నేడు రైతులకు పంట బీమా పరిహారం విడుదల చేయనున్న సీఎం జగన్ నేరుగా రైతుల ఖాతాలో జమ. నేటి నుండి ఆనందయ్య మందు పంపిణీపై క్లినికల్ పరీక్షలు. 4 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక వస్తుందన్న వైవీ సుబ్బారెడ్డి. తెలంగాణకు వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి ఆదేశాలు జారీ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి. నేటి నుండి తెలంగాణలో మళ్లీ కోవిడ్ వ్యాక్సినేషన్. రాష్ట్రానికి కొత్తగా 2.5 లక్షల టీకాలు. కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు లేదు. ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు. తూర్పు తీర బంగాళాఖాతంలో దూసుకొస్తున్న యాస్ తుఫాన్ మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం.